హలో అండ్ వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నేను రాధిక. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రేయింగ్, అలాగే బాల్నెస్, ఇవన్నీ చాలామందిని వేధిస్తున్న సమస్యలు ఈ రోజుల్లో. వీటికి గల కారణాలు ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటి? ఇలాంటి వాటిపై అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్, అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ప్రముఖ హెయిర్ స్పెషలిస్ట్ రామ్ పాతురి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యల్ని తెలుసుకో మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. హలో అండి. నమస్తే అండి. వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నమస్తే. సో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఈ రోజుల్లో హెయిర్ ఫాల్, స్ట్రెస్ వల్ల కానీ అనేక కారణాలు ఉండుంటాయి వాటికి. సో మీరు చెప్పండి, ఎలాంటి కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది? సో యూజువల్లీ ఏంటంటే ఫిజియలాజికల్ హెయిర్ ఫాల్ అని ఉంటుంది, పాథలాజికల్ హెయిర్ ఫాల్. ఫిజియలాజికల్ ఏంటంటే మనకి రోజు 50 to 100 హెయిర్ వరకు ఊడొచ్చు, అది నార్మల్ అనమాట. ఇప్పుడు ఎలా అయితే మన పెన్లో రీఫిల్ అయిపోతే మనం తీసి మార్చుకుంటాం, అలాగే దాని గ్రోత్ సైకిల్ అయిపోయాక ఏంటంటే హెయిర్ ఫాలికల్ అనేది ఆ హెయిర్ ఫాలిక్ హెయిర్ని బయటకు తోసేసి మళ్ళీ కింద నుండి కొత్త హెయిర్ని స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఫిజియలాజికల్ హెయిర్ ఫాల్ అనేది నార్మల్. మనం ఎప్పుడన్నా తలస్నానం చేసినప్పుడు కొంచెం జుట్టు 10-15 కనిపించడం, లేకపోతే తలదూకున్నప్పుడు కనిపించడం, ఇది కామన్ అనమాట. పెథలాజికల్ హెయిర్ ఫాల్ ఏమవుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక అండర్లయింగ్ కాజ్ వల్ల ఎక్సెస్గా ఎక్కువ హెయిర్ ఊడుతుంది, అంటే 100 కన్నా ఎక్కువ హెయిర్. మనం ఇలా జస్ట్ ఇలా చేతిలో తల్లో చేతులు పెట్టుకున్నప్పుడే 4-5 హెయిర్లు మన చేతి మీద కనిపించడం, బెడ్ షీట్స్ మీద ఎక్కువ కుప్పలు కుప్పలుగా కనిపించడం, కిందంతా మనం కూర్చున్న చోట మామూలుగా ఇలా ఎప్పుడైనా స్ట్రెస్తో ఇలా అనుకున్నప్పుడు కానీ ఎక్కువ హెయిర్ మనకు కనిపించడం, ఇవన్నీ ఏంటంటే అక్కడ ఏదో ఒక రీజన్ వల్ల అక్కడ పెరగాల్సిన గ్రోత్ అనేది జరగకుండా అక్కడ నుండి హెయిర్ చనిపోయి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే మనకు వైరల్ ఫీవర్స్ కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, ఇవి చాలా కామన్ ఫ్యాక్టర్స్. ఎక్సెస్ స్ట్రెస్ తీసుకున్న ఆ స్ట్రెస్ వల్ల డైట్ ప్యాటర్న్స్ ఆల్టర్ అయినా, స్లీప్ ప్యాటర్న్స్ ఆల్టర్ అయినా కూడా కొంతవరకు హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఓకే. సో హెయిర్ ఫాల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ అండి. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ యూనివర్సల్గా ఒకే ట్రీట్మెంట్ ఉండదు హెయిర్ ఫాల్కి. సో అక్కడ నిజంగా తనకి ఏ రీజన్ వల్ల హెయిర్ ఊడుతుంది, ఇప్పుడు కొందరికి యూజువల్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కానీ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే బీట్వెల్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, ఇవి కామన్గా ఉంటూ ఉంటాయి. అదే కొంచెం 18 to 20 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఎక్కువ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి, పీసీఓఎస్ కానీ, లేకపోతే హైపోథైరాయిడిజం కానీ, ఇవి ఎక్కువ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు ట్రీట్ చేసుకుంటుంది. ఇకపోతే మేల్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే 18 ఇయర్స్ దగ్గర నుండి మెల్లగా జుట్టు పలచబడడం, అది బాల్నెస్ వైపుకి పుష్ చేయడం. బాల్నెస్ వైపులో ఏంటంటే యూజువల్లీ మనకి ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అన్నట్టు అనిపించినా అనిపించకపోయినా ఒక పార్ట్స్లో, సర్టెన్ పార్ట్స్లో పలచబడుతుంది. యూజువల్లీ క్రౌన్ రీజియన్లో, టెంపుల్ సైడ్స్ రీజియన్స్లో ఇవి ఇక్కడ కొంచెం పలచబడుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి గుర్తించుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. సో బాల్నెస్ లేదా బట్టతల వచ్చే ముందు మనకి హెయిర్ థిన్నింగ్ ఒక్కటే వార్నింగ్ సైన్ అండి, ఇంకేమేమి వార్నింగ్ సైన్స్ ఉంటాయి? యూజువల్లీ ఏంటంటే రిసీడింగ్ ఆఫ్ ద హెయిర్ లైన్ అంటాం. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న హెయిర్ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ సైడ్స్లో ఉన్న హెయిర్ కూడా పలచబడుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మనం యూజువల్లీ అబ్జర్వ్ చేయడం కానీ, ఎవరన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ పలచబడిపోతుంది చూసుకోరా అని చెప్తూ ఉంటారు. సో ఇవి మోస్ట్ కామన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన మార్కర్స్. బాల్నెస్ యూజువల్గా ఎక్సెస్ హెయిర్ ఫాల్లో ఓవర్ ద నైట్ కానీ, వితిన్ 1 to 2 ఇయర్స్ కానీ ఎక్సెస్గా అయిపోదు. సో ఏంటంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ బాల్నెస్ అనేది. సో ఏంటంటే మెల్లమెల్లగా అది దాన్ని పలచపరుచుకుంటూ ఆ హెయిర్ ఫాలికల్ని ప్రోగ్రెసివ్ మినియేచరైజేషన్ అంటాం. అంటే స్ట్రాంగ్గా ఇలా థిక్గా ఉన్న హెయిర్ ఫాలికల్ ఏంటంటే పలచపడుతూ ఇలా థిన్గా అయిపోతుంది. ఆ మినియేచరైజ్ అయిపోయాక అప్పుడు చనిపోతుంది అన్నమాట. సో లాస్ట్ స్టేజ్ వరకు ఏంటంటే హెయిర్ ఉండడానికే ట్రై చేస్తాం. సో యూజువల్లీ ఏంటంటే ఎక్కడన్నా హెయిర్ లైన్ రిసీడ్ అవుతున్నా, లేకపోతే పలచబడుతున్నా, ఇవి వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఓకే. సో బట్టతల రావడానికి అసలు ప్రముఖంగా కారణాలు ఏమంటారు? చాలామందికి జెనటికల్గా ఇది వస్తూ ఉంటుంది అని అంటారు. సో ఎట్లా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూజువల్లీ ఇదేంటంటే 90% జెనెటిక్ అండి. 10% అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే జెనెటిక్ రోల్ని కొంచెం స్పీడ్ అప్ చేస్తాయి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఇవి ఏం చేస్తాయంటే ఆ జీన్ని ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ అయ్యేటట్టు చేస్తాయి. అంత తప్పించి ఓ టోటలీ అసలు లేని దాన్ని సృష్టించడం అనేది కష్టం. డివినోవోలో కూడా బాల్నెస్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే మన ఆన్సెస్టర్స్లో ఎవరి దగ్గర లేకపోవచ్చు, మన దగ్గర కూడా జరగవచ్చు. జెనెటిక్ కోడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అక్కడ.
ఈ జెనెటిక్ కోడ్ ఉండడం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హెయిర్ ఫాలికల్కి నార్మల్గా మేల్లో ఉండే హార్మోన్స్ ఏదైతే టెస్టోస్ట్రాన్ ఉందో దానికి కొంచెం చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది. సో నార్మల్గా వచ్చే హార్మోన్ వల్ల అక్కడ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అక్కడ బేసికలీ హెయిర్లో డిఫెక్ట్ తప్పించి హార్మోన్లో ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే బాల్నెస్ వస్తుంది, టెస్టోస్టెరోన్ లెవెల్స్ చెక్ చేయించుకుందాం, అవసరం లేదు. అన్లెస్ అదర్ ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి, యూజువల్లీ చాలా వరకు అవసరం లేదు టెస్టోస్టెరోన్ లెవెల్స్ చేయించడం. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ టెస్టోస్టెరోన్ వల్ల హెయిర్ పాడవుతుంది. ఓకే, ఎందుకంటే హెయిర్కి పాడయ్యే లక్షణం ఉంది కనుక. అంతేగాని టెస్టోస్టెరోన్ దాన్ని వెళ్ళి కావాలని హిట్ చేయట్లా, అది ఉన్న నార్మల్స్ లెవెల్స్లోనే హెయిర్ అనేది పాడవడం జరుగుతుంది. చాలామంది అర్థం చేసుకుంటారు. ఓకే, సో బట్టతల అని వచ్చినా లేకపోతే హెయిర్ థిన్నింగ్ అయినా కూడా టెస్టోస్టెరాన్ ట్రీట్మెంట్ అనేది వెళ్ళకూడదు అనేది మీరు చెప్తున్నారు. టెస్టోస్టెరాన్ టెస్ట్ అండి, టెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు బట్టతల వస్తుంది అనడానికి మనకి ఏ వయసు నుంచి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయండి? జనరల్ వెన్ఎవర్ ద అడాల్సెన్స్ ఏజ్ వచ్చేటప్పుడు 18-16 to 18 ఇయర్స్ బాయ్స్, ఇప్పుడు ప్రీమెచ్యూర్ అడాల్సెన్స్ కూడా వస్తాయి. 14 ఇయర్స్ దగ్గర నుండి మనకి థిన్నింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, విత్ 60 ఇయర్స్ లోపల ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు బట్టతల. ఓకే, సో బట్టతల వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి? సో ఇక్కడ ఏంటంటే మనకి బట్టతలకి యూజువల్లీ అందరికీ తెలిసిన ట్రీట్మెంట్స్ మినాక్సిడిల్ అండ్ ఫినాస్టైడ్, ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు స్టాండర్డ్ మెడికేషన్స్ అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుని, వాళ్ళు ఎంత మెచ్యూరిటీ ఉంది అనేది చూసుకుని దాన్ని తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. కొంతవరకు లిమిటెడ్గానే ఉంది. ఇప్పుడు అర్జెంటుగా మెడిసిన్స్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయక్కర్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మినాక్సిడిల్తో వర్కౌట్ చేస్తాం. కొంచెం ముందుకెళ్ళాలంటే చిన్న ట్యాబ్లెట్, ఫినాస్టైడ్ ట్యాబ్లెట్ అని ఉంటుంది, అది యాడ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఓరల్ మినాక్సిడిల్ యాడ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇంకా లాస్ట్ స్టేజ్లోకి వచ్చి ఇంకా తనకు అక్కడ ఆల్రెడీ హెయిర్ ఫాలికల్స్ చనిపోయేటట్టున్నాయి, ఇంకా చనిపోయినాయి పెద్దగా రికవర్ అవ్వవు అనే స్టేజ్కి వచ్చేసినప్పుడు అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ఓకే, సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే ఒక సింపుల్ సర్జికల్ ప్రొసీజర్ అండి. దీనివల్ల ఏంటంటే మనం యూజువల్లీ మనం ఎవరినైనా మన తాతలను కానీ ఎవరినైనా చూసినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ బాగా పలచిపడిపోయి ఉంటుంది, తప్పించి బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ ఉంటూ ఉంటాయి. సో ఆ థియరీ బట్టే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వర్క్ అవుతుంది. ఈ హెయిర్ ఏంటంటే యూజువల్లీ చాలా వరకు చాలామందికి రెసిస్టెంట్ టు బాల్నెస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి కొన్ని హెయిర్ తీసుకుని ఫ్రంట్ పెట్టుకోవడాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అన్నమాట. దీంట్లో రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్ట్రిప్ మెథడ్, FUT మెథడ్ అంటారు. అంటే ఏంటంటే చిన్నగా స్కిన్ ఇలా కట్ చేసి దాన్ని సూచర్ చేసేసి ఈ స్కిన్ మైక్రోస్కోప్స్లో పెట్టి ఒక్కొక్క హెయిర్ గ్రాఫ్ట్ కింద డిసెక్ట్ చేస్తారు, వాటిని ఇంప్లాంట్ చేసుకుంటాం. FUE మెథడ్ అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క హెయిర్ దగ్గర చిన్న చిల్లు పెట్టి దాన్ని ప్లక్ చేస్తాం అన్నమాట. ప్లక్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇవి రెండు బేసిక్ మెథడ్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దీంట్లో అడ్వాన్స్డ్ మెథడ్ ఏంటంటే కాంబినేషన్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏంటంటే బోత్ FUT FUE ఒకే రోజు చేసుకుని, ఇప్పుడు చాలామందికి పెద్ద బాల్నెస్ ఉంటుంది లేదా ఒక మెథడ్ ద్వారా ఎక్కువ గ్రాఫ్ట్స్ రాకపోవచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కాంబినేషన్ మెథడ్ ద్వారా వెళ్ళి సింగిల్ సెషన్లోనే లార్జ్ కవరేజ్ ఇచ్చుకునే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఓకే, సరే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పొచ్చు. నమస్తే, చెప్పండి. చెప్పండి. నాకు నెత్తిన బ్యాక్ సైడ్ మేడం పెయిన్ ఊరుగుతుంది, వెనుక సైడ్. ఓకే, అంటే ఆ పెయిన్ ఒక దగ్గర నుంచి రెండవ దగ్గరకి, మూడు దగ్గరకి అప్రాస్ అయింది సార్. నాది మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 34 సార్. 33. ఓకే. సో ఈ పెయిన్ కొరకురుడు అనేది బట్టతలకి రెండింటికి సంబంధం లేదు, లేకపోతే ఎలోపీషియానే అంటారు, కానీ దీన్ని ఎలోపీషియా ఏరేటా అంటాం. అంటే నిజంగా అక్కడ నిజంగా పెయిన్ కొరకదు, బట్ అక్కడ ఇమ్యూనలాజికల్ ప్రాబ్లం అనమాట. అంటే మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి మీ హెయిర్ అనేది నచ్చట్లేదు. సో ఇదేం చేస్తూ ఉంటుంది అంటే నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నప్పుడల్లా కొంత హెయిర్ని అనేది పుష్ చేస్తూ ఉంటుంది. యూజువల్లీ చిన్నపిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అడల్ట్స్లో కూడా జరగవచ్చు. ఒక్కొక్కసారి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్న ముందు కూడా జరుగుతూ ఉంటాయి. బీపీ కొన్ని రోజుల్లో బయటపడుతుంది అనుకున్నప్పుడు కూడా కొంతమందిలో ప్రీ డయాబెటిక్ ఎలోపీషియా, ప్రీ హైపర్టెన్సివ్ ఎలోపీషియా రేట అంటాం, అలాంటిది కూడా బయటపడుతూ ఉంటుంది. సో ఇదేంటంటే క్యూర్ చేయలేనిది ఏం కాదండి, చిన్నగా మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ వాడుకోవచ్చు. వాడుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీ హెయిర్ ఏదైతే ఊడిపోతుందో అది ప్యాచెస్గాను అది హెయిర్ అంతా రికవర్ అయిపోతుంది. రైట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బాడీ హెల్త్కి హెయిర్ హెల్త్కి సంబంధం ఏంటి, ఇలాంటి కారణం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత న్యూట్రిషన్కి సంబంధించి కానీ
తర్వాత హెయిర్ మెయింటెనెన్స్ కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో చేసుకునేది ఏదైతే ఉందో అది మన న్యాచురల్ హెయిర్ అన్నమాట. సో అది పెరుగుతూ ఉంటుంది, ఊడుతూ ఉంటుంది. నార్మల్ హెయిర్లనే మనం కట్ చేసుకోవచ్చు, డై చేసుకోవచ్చు, ఇంకా కొంచెం స్ట్రైట్నింగ్లు కానీ చిన్న కాస్మెటిక్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, దాంట్లో ఏం అభ్యంతరాలు లేవు. సో స్పెషల్లీ దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమి ఉండవు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కేసుల్లో ఏంటంటే, ఇప్పుడు పేషెంట్కి మధ్యపాటిలో ఉంటుంది, సైడ్స్ మాత్రం పోతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సైడ్స్ ఒక్కటే కరెక్ట్ చేస్తాం, ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు కనుక. బట్ బట్టతల ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్లో పెట్టడానికి, ఇక్కడున్న హెయిర్ పోకుండా ఉండడానికి వాళ్ళు ఫర్దర్గా బాల్నెస్ మెడికేషన్స్ వాడుకోవాలి. ఎప్పుడన్నా చిన్నగా లూజ్ అయినప్పుడు చిన్న మల్టీవిటమిన్స్ లాంటివి తీసుకోవచ్చు. అంతకుమించి స్పెషల్గా దానికి ఎక్సెస్గా కేర్ తీసుకోవాల్సిందంటూ ఏముంటుంది. ఓకే, రైట్. ఇంకా ఆడవారిలో కూడా జుట్టు రాలుతున్న సమస్యలు బాగా ఉంటాయి, అండ్ వీరు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు బట్టతల అని చెప్పేసి. దాన్ని ఏమనుకోవాలి మనం? జుట్టు పల్చబడ్డం అనుకోవాలా, బట్టతల అని అనుకోవాలా ఆడవారిలో కూడా? ఆడవారిలో కూడా బట్టతల అనేది ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే యూజువలీ ఫీమేల్స్కి బట్టతలు రాదు అని అనుకుంటూ ఉంటారు, బట్ అలా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేల్స్లో 10 మందిలో 7 మంది వరకు బట్టతలు ఉండే ఛాన్స్ ఉంటాయి, ఫీమేల్స్లో 10 మందిలో ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో వీళ్ళకి ఆ క్లాసికల్గా ఏంటంటే మన మధ్యపాపిడి ఏదైతే వాళ్ళు దూకోవడానికి తీసుకుంటూ ఉంటారో అక్కడ నుండి ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. అదర్ ప్యాటర్న్స్ ఆఫ్ బాల్డ్నెస్ కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి డిఫ్యూజ్ ప్యాటర్న్ అంటాం, అంటే మేల్లాగే మొత్తం ఇదంతా ఊడిపోవచ్చు కూడా, సెంటర్ నుండి స్టార్ట్ అవ్వాల్సిన రూల్ లేదు. సో వాళ్ళకి కూడా బట్టతల అనేది కామన్, మనం కామన్గా చూస్తూనే ఉంటాం. వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు ఇఫ్ దే హ్యావ్ వెరీ గుడ్ డోనర్ హెయిర్. ఓకే, ఆడవారికి ఎలాంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? బోత్ మెథడ్స్ ద్వారా అండి, సేమ్ మేల్స్లోనే బోత్ మెథడ్స్, ఎఫ్యూఈ, ఎఫ్యూటి అండ్ కాంబినేషన్ ద్వారా కూడా వాళ్ళు చేయించుకోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే ఈ హెయిర్ లైన్ లోపలికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ కాస్మెటిక్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ సేల్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనుక. సో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో బట్టతలతో పాటు హెయిర్ గ్రోయింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో జుట్టు తెల్లబడడం అనేది చిన్నపిల్లల నుంచి కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం, కారణం ఏమంటారండి? సో యూజువల్లీ చిన్నపిల్లలు ఏంటంటే ప్రీమెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం, బట్ యూజువల్లీ 28 తర్వాత అయ్యే గ్రే హెయిర్ని గ్రే హెయిర్ కింద, అంటే ఇట్ ఇస్ క్రోనలాజికల్ ఏజింగ్ ప్రాసెస్ ద్వారా జరిగే గ్రేయింగ్ తప్పించి అక్కడ నిజంగా మేజర్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎటొచ్చి చిన్నపిల్లల్లో ఏంటంటే 2 విధంగా జరగవచ్చు. ఒకటి ఏంటంటే జెనెటిక్ పరంగా, అంటే వాళ్ళ మేనమామల్లో కానీ వాళ్ళ తాతల్లో కానీ ఎవరి దగ్గరన్నా ఒకళ్ళకి ఎక్స్ప్రెషన్ ఉండుండొచ్చు ఇలా ప్రీమెచ్యూర్ గ్రోయింగ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్. ఒక్కొక్కసారి మనం మేజర్ న్యూట్రియంట్స్ ఇస్తూ ఉంటాం, కానీ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా హెయిర్ స్ట్రక్చర్కి ఏంటంటే అన్ని విధమైన న్యూట్రియంట్స్ కావాలి. సో అలా మైక్రో న్యూట్రియంట్స్ కూడా డెఫిసిట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి గ్రోయింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నిజంగా న్యూట్రిషన్ ద్వారా వచ్చిన గ్రేయింగ్ని మనం ట్రీట్ చేయగలుగుతాం అన్నమాట. సప్లిమెంటేషన్ ఇచ్చాక ఒక 6 to 7 మంత్స్ కంటిన్యూస్ సప్లిమెంటేషన్ ఇచ్చాక వాళ్ళకి యూజువల్లీ బాగానే వస్తూ ఉంటుంది, హెయిర్ కలర్ అనేది రివర్ట్ అవుతుంది. బట్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, అక్కడ జెనెటిక్ కాజే ఉంది లేకపోతే ఏజ్ వల్ల వస్తున్న గ్రేయింగ్, దీన్ని మనం ఎక్కువ ఆపలేం. కొంతవరకు ఏజ్ వల్ల వస్తున్నది ఏంటంటే 28 దగ్గరే వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి అంటే యాంటీ ఏజింగ్ మెడికేషన్స్ ఇచ్చి అక్కడ మెలనోసైట్స్ మీద జరిగే డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంతే తప్పించి కంప్లీట్గా దానికి ఫుల్ స్టాప్ అయితే పెట్టలేం. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి. హలో. సో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అది మా హస్బెండ్ కి యాక్చువల్గా సైట్స్ ఉండవండి, కానీ షుగర్ ఉందండి. ఏజ్ ఎంత? షుగర్ ఉన్న వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు అండి. ఏజ్ ఎంత? హై షుగర్ ఉందండి. ఏజ్ ఎంత? 40 ఇయర్స్. 40 ఇయర్స్ చేయించుకోవచ్చు. ఒకటి ఇక్కడ మేజర్గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ అయితే చాలా బాగుండాలి. ఈ రెండు రీజన్స్ రెండు ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఒకసారి ఎగ్జామినేషన్కి వస్తే చూసి ఏ మెథడ్ ద్వారా కుదురుతుంది వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎంతవరకు మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం అనేది కూడా ఖచ్చితంగా చెప్పడానికి అయితే కుదురుతుంది. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న ముందు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మనం ముందుకెళ్ళి మంచిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని తన ప్రీవియస్ లుక్ను మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. రైట్. నెక్స్ట్ కాలర్ అనిల్ ఉన్నారు. అనిల్ గారు
నమస్తే అండి, డాక్టర్ తో మాట్లాడండి. నమస్తే అనిల్ గారు, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. ఈ సైడ్ లో మెడి జుట్టు అసలు పెరగట్లేదు సార్. మా నాన్నమ్మ చనిపోయి గుండు కొట్టించాను. ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది. ఇంతవరకు జుట్టు పెరగట్లేదు సార్. అసలు జుట్టు రావట్లేదు. పదలసా వచ్చేస్తుంది సార్ మధ్యలో. అదే అసలు అలాగే చిన్నగా ఉండిపోయింది సార్. అదే పల్చగా ఉంటుందా అండి అక్కడ జుట్టు? సైడ్ లో మెడి పర్లేదు, బాగానే ఉంది. మధ్యలోనే మన బ్రెయిన్ మధ్యలోనే పల్సగా ఉంది. సో ఇదే ఇవేంటంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ బట్టతలకి ఏంటంటే సూచనలు అనమాట. ఫస్ట్ సైడ్స్ పల్చి పడ్డం, నెక్స్ట్ తల మీద పల్చి పడ్డం, ఇవేంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బట్టతలకు అనేవి సూచనలు. మీ ఏజ్ ఎంత అయినా కానీ ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఏమవుతుంది అంటే, కంటిన్యూస్గా తీసుకోవాలి ట్రీట్మెంట్ని. తీసుకుంటే ఏంటంటే అక్కడ జరిగే బట్టతల్ని కొంతవరకు హాల్ట్ చేయగలుగుతాం. అంటే ఏంటంటే కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టలేం కానీ కొంతవరకు దాని స్పీడ్ తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఎలా అవుతుంది, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా షుగర్ని ఎలిమినేట్ చేయలేము, కానీ ఏంటంటే ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆ విధంగా ఏంటంటే చిన్న టాబ్లెట్ లోషన్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడితే ఏంటంటే అక్కడ మీకు సపోజ్ 28-29 ఇయర్స్కే మీకు కంప్లీట్ బట్టతలు వచ్చే లక్షణాలు ఉంటాయి కనుక దీన్ని మనం మెడిసిన్స్తో ఒక 35-40 ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేసుకోగలుగుతాం. సో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళండి, లేకపోతే మంచి హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించండి. మెడికేషన్స్తో ఖచ్చితంగా మీ బాల్నెస్ అనేది ఆపగలుగుతాం. రైట్. నెక్స్ట్ ముంబై నుండి నరేష్ గారు లైన్లో ఉన్నారండి. నరేష్ గారు నమస్తే. నరేష్ గారు చెప్పండి. సార్ నా కొడుకు హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజీలో చదువుతాడు సార్. బీటెక్ చదువుతున్నాడు. ఓకే. అక్కడ అక్కడ ఆర్టికల్ ఎక్కడ తీయాలి సార్? బొమ్మలో ఉన్నాం, రేపు పోతున్నాము. వినపడట్లేదండి. సార్ నా కొడుకు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. హైదరాబాద్ ఎక్కడ తీయాలి సార్? మీకు అర్థమైందా? వాళ్ళ ఎస్ కాల్ కట్ అయిందండి. వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళ సన్ గురించి చెప్తున్నారు, ఏదో ప్రాబ్లం. సో ఎస్ రామ్ గారు, సో జనరల్గా బ్యాక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పారు. సో బ్యాక్ హెయిర్ కూడా తక్కువగా ఉంటే ఆర్టిఫిషియల్ హెయిర్తో ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాస్ట్ 10 ఇయర్స్ నుండి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కొంతవరకు ఫైబర్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి కొన్ని రోజుల వరకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ అదేంటంటే వన్స్ ఈ స్ట్రాండ్కి మధ్యలో స్కిన్కి మధ్యలో ఒక చిన్న బయోఅడ్హెసివ్ గ్లూ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే చిన్న గమ్ లాంటిది. అదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కరిగిపోతూ ఉంటుంది. మన స్కిన్లో ఉండే ఎంజైమ్స్ కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ దాన్ని కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అది ఒక పీరియడ్లో ఎప్పుడైతే మనకు కరిగిపోతుందో హెయిర్ అనేది ఊడిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ మెథడ్, బట్ ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ యట్ సక్సెస్ఫుల్. దాంట్లో ఇంకా ట్రయల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే. సో జనరల్గా హెయిర్ గ్రోయింగ్కి హెయిర్ ఫాల్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? యూజువల్లీ అలాంటిది అలాంటిది ఏమి ఉంటుంది. రైట్. ఇంకా బాడీ హెల్త్కి హెయిర్ హెల్త్కి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా? ఎందుకంటే చాలామందికి ఫీవర్ వచ్చిన తర్వాత కానీ, ఏదైనా డిసీజ్ నుంచి కోలుకున్న తర్వాత కానీ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. కామన్గా జరుగుతూ ఉంటుంది అండి. దీన్ని టీలోజన్ ఎఫ్లూ అంటాం. అంటే ఎప్పుడన్నా సివియర్గా స్ట్రెస్ఫుల్ ఎపిసోడ్, ఇంట్లో ఎవరైనా చనిపోయి బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సివియర్ సర్జికల్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు కానీ, ఎక్కువ బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ, నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మనం కోవిడ్ తర్వాత కూడా చూసాం సివియర్ హెయిర్ ఫాల్, ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే గ్రోత్ ఫేజ్లో ఉన్న హెయిర్ని ఈ చేంజెస్ ఏం చేస్తాయంటే సడన్గా ఆ గ్రోత్ ఫేజ్ని అక్కడతో హాల్ట్ చేసేస్తాయి అనమాట. సో యూజువల్లీ ఏంటంటే కనీసం 1 మంత్ తర్వాత ఏదన్నా ఎపిసోడ్ జరిగిన, ఇలాంటి ఎపిసోడ్స్లో ఏదన్నా జరిగిన 1 మంత్ తర్వాత నుండి ఎక్సెస్ హెయిర్ ఫాల్ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి మనం కంగారు పడవలసిన ఏంది అంటే 90-95% ఈ హెయిర్ ఏదైతే ఉందో అది రీగ్రోత్ అవుతుంది. ఓన్లీ థింగ్ మేల్స్లో అది 6 మంత్స్ టైం తీసుకుంటుంది. ఫీమేల్స్లో ఆ లుక్ మళ్ళీ ఫీమేల్స్లోకి వచ్చేటప్పుడు 1-1.5 ఇయర్ టైం తీసుకుంటుంది ఆ లుక్ అనేది మనకు కనెక్ట్ రావడానికి. రైట్. సో చరణ్ భద్రాచలం నుంచి లైన్లో ఉన్నారండి. చరణ్ గారు డాక్టర్తో మాట్లాడండి. చరణ్ గారు చెప్పండి. చెప్పండి. ఏంటండి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్? మీ ఏజ్ ఎంతండి? 29 సార్. ఓకే. హెయిర్ ఊడుతుందా ఎక్కువగా, లేకపోతే సర్టెన్ పార్ట్స్ లో పల్చబడుతున్నట్టుందా? సార్ పల్చబడి ఊడిపోతుంది సార్, రాలుతుంది. అంటే నాకు వైట్ హెయిర్ ఉంది సార్. మీకు ఏ రీజియన్స్ లో పల్చబడుతుందండి? సార్ మెయిన్ మిడిల్ పొజిషన్ సార్. బ్యాక్ సైడ్ బానే ఉంది, సైడ్స్ బానే ఉంది, ఫ్రంట్ సైడ్ మిడిల్ మధ్యలో.
సో 26 to 30 ఇయర్స్ మధ్యలో ఏంటంటే చిన్నగా హెయిర్ లైన్లో అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వీటిని మెచ్యూరిటీ ఆఫ్ ద హెయిర్ లైన్ అంటాం. అంటే ఏంటంటే ఒక సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్లు కానీ అది వెనక్కి జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికైతే ఎక్కువ కంగారు పడాల్సిన ఒకవేళ అలా జరుగుతుంటే ఎక్కువ కంగారు పడద్దు. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని మీరు ఎప్పుడన్నా అనుకుంటే కనుక జస్ట్ ఇలా తలలోకి ఇలా పెట్టుకుని కొంచెం ఇలా లాక్కున్నప్పుడు ఒక 4 కన్నా 5 కన్నా ఎక్కువ హెయిర్ కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ చూపించండి. అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటేనే కానీ అలాంటి హెయిర్ ఫాల్ అయితే అవ్వదు. సో నేను అనుకోవడం ఏంటంటే మీకు ఏజింగ్ చేంజెస్ వల్ల అంటే మన మెచ్యూరిటీ అందరిలోనూ జరిగే హెయిర్ లైన్, ఈ హెయిర్ లైన్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు వెనక్కి జరగడం, సైడ్స్ కూడా కొంచెం వెనక్కి జరగడం, ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. దీని గురించి అయితే కంగారు పడాల్సింది లేదు, అది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్. రైట్. సో డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా లేకపోతే ఇంకా సెషన్స్ ఉంటాయా అందులో? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఒకటి చిన్న కాస్మెటిక్ కరెక్షన్ కోసం వచ్చేవాళ్ళు, నెక్స్ట్ కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేవాళ్ళు. సో చిన్న కాస్మెటిక్ కరెక్షన్ అంటే ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఈ హెయిర్ అంతా బాగానే ఉంటుంది, సైడ్స్ అనే హెయిర్స్ పోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ సైడ్స్ని ఒకటే డెవలప్ చేసుకోవాలి, తర్వాత ఇది పోయినప్పుడు ఎప్పుడన్నా కావాలంటే సెకండ్ సెషన్ అవసరం అవుతుంది. బట్ కంప్లీట్గా ఇదంతా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బాల్డ్ ఏరియా ఉందనుకోండి, మనకి మంచి డోనర్ ఏరియా ఉంటే సింగిల్ సెషన్లో మొత్తం అంతా కవర్ చేసేది క్యాపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయన్నమాట. రైట్. సో జుట్టు సమస్యలకి సంబంధించి ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.